మన దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా వందనాలు. మనుషులందరికీ మిగిలిపోయిన ఒక చిక్కు ప్రశ్న, దేవుడు అర్థం కాకపోవడమే. ఏమీ లేనప్పుడు దేవుడు ఎలా పుట్టాడని అడుగుతారే, కానీ తన కుడి చెయ్యి గుప్పడి మెతుకులతో తన నోటి వద్దకు ఎందుకు తీసుకొని వస్తుందో ఆలోచించలేడు. దేవుని గూర్చి రుజువులతో చూపించే శక్తి ఒక బైబిల్కి మాత్రమే ఉంది. చెట్టు ముందా లేదా విత్తనము ముందా, కోడి ముందా గుడ్డు ముందా అని తలెత్తిక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చెట్టు రావాలంటే విత్తనం ఉండాలి, విత్తనము రావాలంటే చెట్టు ఉండాలి అంటూ ఎదుటి వారిని తికమక పెడుతూ ఉంటారు. అదేవిధంగా దేవుడు పుట్టాలి అంటే దేవుడు అమ్మైనా ఉండాలి లేదా దేవుడికి తండ్రి అయినా ఉండాలి అంటారు. కోడి ముందా గుడ్డు ముందా అని అడిగే వారికి మనం వెయ్యాల్సిన ప్రశ్న, నువ్వు ముందా మీ నాన్న ముందా? దీనికి ఖచ్చితంగా మా నానే ముందని సమాధానం చెప్పక తప్పదు. అనగా సృష్టిలో ఉన్న ప్రతీది కూడా చిన్నది పెద్దదాని నుండి రావాల్సిందే, కానీ చిన్నదాని నుండి పెద్దది ఎప్పటికీ రాదు. చిన్నది ఎదుగుతూ పెద్దదానిగా మారుతుంది. ఈ విషయం గురించి బైబిల్లో చూస్తే ఆదికాండం 1:11-12 దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చి ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారం ఆయను, అనగా వృక్షములు మొదటగా మొలిచినవి, వాటిలో గల ఫలములో విత్తనాలున్నాయి. ఈ విశ్వంలో వృక్షములు భూమి మీద తప్పితే మరే గ్రహాల్లో చెట్లు ఉండవు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ భూమి మీదకు విత్తనములు వచ్చుటకు ఆ విత్తనములు కలిగిన చెట్లు ఎక్కడున్నాయి? అందుకనే మొదట దేవుడు చెట్లను కలిగించాడు. మరో ముఖ్యమైన సంగతి ఏమనగా, సృష్టిలో ఉన్నవన్నీ వచ్చినవే గాని ఉన్నవి కావు, మనకంటే ముందే వచ్చేసాయి. కాబట్టి మనకు సృష్టి అర్థం కావడం లేదు. మనకంటే ముందు సృష్టి జరిగినదని మనం ఎలా చెప్పగలమంటే, మనము ముందు చేయబడిన తర్వాత గాలిని చేసి ఉంటే గాలి లేక మనం చచ్చిపోయి ఉండేవారము. అందుకే తల్లి గర్భము నుండి బయటకు రాగానే మనకంటూ ముందే గాలి భూమి మీద ఉంటుంది. భూగర్భములో నుండి ఆదాము యొక్క మట్టి బొమ్మ బయటకు రాకముందే దేవుడు అన్ని వసతులను కలిగించి ఉంచాడు. ఈ లోక వస్తువుల వలనే దేవుడు కూడా వచ్చినవాడు కాదు. దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడు చెప్తున్న సమాధానం నిర్గమకాండ 3:4, నేనున్నవాడను అనువాడను, అంటే నేను వచ్చినవాడను కాదని నేనున్నవాడనని చెప్తున్నాడు. నేనున్నాను, నేను మా తండ్రి నుండి వచ్చాను, మా తండ్రి వాళ్ళ తండ్రి నుండి వచ్చాడు. ఈ విధంగా వెనక్కిపోతే ఆఖరున్న చివరికి ఎవరో ఒక ఆయన ఉండకపోడు. అందరికంటే ఆఖరున మిగిలినవాడే దేవుడు. లూకసువార్త 3:38 మొదటి మానవులైన ఆదాము దేవుని కుమారుడు. యెషయా గ్రంథం 43:10-11 చూస్తే, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు నుండడు, నేను నేనే యెహోవాను, నేను తప్ప మరొక రక్షకుడు లేడు, అన్నింటికంటే ముందు ఉన్నవాడే నాకు ముందు ఎవరు లేరని అంటూ ఉంటే, ఆఖరున పుట్టిన మనిషి దేవుడెల్లా పుట్టాడని అంటారు. దీనికి దేవుని సమాధానం యెషయా 45:9, మట్టి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తను సృష్టించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా, వీడికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. దేవుడు చేస్తే కలిగిన వారం మనము. ఆయన మట్టికి పొమ్మని చెప్తే మట్టిలోనికి పోవలసిన వారమే మనమంతా. అఆలు రానివాడు పాఠాలు చదివినా ఎలా గ్రహించలేడో, అలాగే దేవుని గురించి మనము అనుభవిస్తున్న ప్రకృతి గురించి అర్థం కాని వానికి దేవుని విషయాలు కూడా అర్థం కాలేవు. దేవుని గురించి అర్థం కావాలంటే మన శరీర అవయవాల నిర్మాణము, వాటి పనితీరు దగ్గర నుండి దేవుని వరకు ఆలోచించాలి. మనిషికి దేవుడు అర్థం కాలేకపోయినా దేవుళ్ళను మాత్రము కలిపివేస్తూ అందరి దేవుళ్ళు ఒకటే అంటాడు. మనం కలిపితే కలిసిపోవడానికి ఆయన నీళ్ళలో పాలనుకుంటున్నారా? నిర్గమకాండం 23:4 చూస్తే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను రోషము గల దేవుడను. ఒకసారి వచనమును చదవండి, బైబిల్ నందు దేవుని మనస్సు తెలుసుకోక అందరి దేవుళ్ళు ఒకటే అనుటకు సరికాదు. యెషయా గ్రంథం 44:24, యెహోవానగు నేను సమస్తమును జరిగించువాడను. మనిషికి బ్రతుకు నేర్పించింది దేవుడే. అందుకే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చాడని ప్రశ్నించి తెలుసుకునుటకు గుండు సుదితో మహాపర్వతాన్ని త్రవ్వినంత కష్టమైనదిగా భావించాలి. దేవుడు కలిగించిన మెదడు దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు కాలం లేనివాడని కీర్తనలు 102:27 చూడొచ్చు. పరిమితి కలిగిన ఆయుష్ ఉన్నవాడు కాదు. పూర్వకాలం నుండి మనిషికి అన్ని విషయాలు దేవుడే నేర్పించాడు. భూమిని ఏ విధంగా సేద్యపరచాలో ఆదామునకు నేర్పించింది దేవుడే. పురుషుడు ఈ విధంగా ఉండాలని, స్త్రీ ఈ విధంగా ఉండాలని కలగజేసింది ఆయనే.
ప్రపంచంలో అంత పురుషుల్లా లేదా స్త్రీల్లాగా ఉండి ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆదికాండం 1:27 చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. మనిషి తన కళ్ళతో చూడలేనివి, తన ఆలోచనకు అందనివి చాలా ఉన్నాయి. కొన్నింటిని మైక్రోస్కోప్తో చూసుకుంటున్నాడు, మరికొన్నింటిని హబుల్ టెలిస్కోప్లో చూసుకుంటున్నాడు. మరి దేవుణ్ణి దేనితో చూడాలో తెలుసా? బైబిల్ నందు వ్రాయబడిన వాక్యములతో చూడాలి. దేవునికి జ్ఞానము మనవల మట్టి మెదడు నుండి వచ్చింది కాదు. 1 Corinthians 2:11 ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియనని వ్రాయబడి ఉంది. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. కాబట్టి దేవుడి మాటలను కార్యములను తర్జుమా చేయుటకు ప్రవక్తలకు తన పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. సూర్యుని మండుచున్నాడు అంటే నమ్ముతున్నారు, నీరు గడగడుతుందంటే నమ్ముతున్నారు, కానీ దేవుడున్నాడంటే మాత్రం ఎందుకో నమ్మడం లేదు. మనలాగే దేవుడు వచ్చి ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుని గురించి బైబిల్లో పూర్తిగా వ్రాయబడింది. బైబిల్ ముద్రణ యంత్రం కనుగొనిన తర్వాత అచ్చువేయబడిన మొట్టమొదటి పుస్తకము ఇదే. కాబట్టి చివరిగా మరొక మాట, దేవుడు ఒక మహాశక్తి, కాబట్టి ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. శక్తికి పుట్టుక ఉన్నదా? లేదు. చావు ఉన్నదా? లేదు. శక్తి గాని పదార్థం గాని పుట్టించలేము, నాశనం చేయలేము. శక్తికి లింగభేదం లేదు. శక్తికి పుట్టుక చావులు లేనట్లే దేవునికి కూడా లేవు. మరి శక్తులు దేవుని ఉనికిని తెలియజేస్తున్నాయి. దేవుడు కలిగించిన శక్తికి ఇంతటి ధర్మం ఉంటే దేవుడు కూడా నాశనం లేనివాడుగా మహాశక్తిగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు స్వతంత్రుడుగా ఉన్నవాడు, వచ్చినవాడు కాదు. దేవుడు మరొక రూపము ధరించవలసిన అవసరం లేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు దేవుడు. మాటలలో క్రియల్లోనూ దైవత్వాన్ని చూపించేవాడు. ఆయనకు బ్రతుకుని ఎవరు ఇవ్వలేదు. దేవుడు ఎలా వచ్చాడో ఆలోచించుటకు ముందు మనం ఎలా వచ్చామో ఆలోచించండి. తల్లి గర్భంలో నుండి వచ్చామంటారా? అది నిజమే. ఆ తల్లి గర్భంలోనికి ఎక్కడి నుండి వచ్చాము? తల్లి గర్భంలోనికి రాకముందు ఎక్కడ ఉన్నాము? ఎక్కడో చెప్పమంటారా? ఉన్నవాడైనా దేవుణ్ణిలో ఉన్నాము. కాబట్టి దేవుడు ఉన్నవాడే గాని వచ్చినవాడు కాదు. లోకంలో ఉన్నవి మనం మొదటగా ఆలోచిస్తే అర్థమైతే అప్పుడు దేవుడు అర్థమవుతాడు. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.